నంద్యాల జిల్లా అవుకు మండలం కాశీపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కాశీపురం గ్రామానికి చెందిన ఓ బాలిక కోవెలకుంటలో ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. అదే స్కూల్లో బస్ డ్రైవర్గా ప్రభుదాసు పనిచేస్తున్నారు. నిన్న స్కూల్కి సెలవు ఉండడంతో బాలిక తల్లిదండ్రులు పొలం పనికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ప్రభుదాస్ సమీరాను మంచినీళ్లు అడిగి ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. పొలం పనులకు వెళ్లిన బాలిక తల్లి ఇంటికి వచ్చే వరకు నిందితుడు మంచం కిందికి దూరాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో నిందితుడికి దేహశుద్ధి చేశారు. కట్టి చదువు.